హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఈ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని ప్రీవియస్ పేపర్లు ఎన్నో రిఫర్ చేసి మనం బిట్స్ తయారు చేయడం జరుగుతుంది అయితే నేను చేసే ప్రతి వీడియోలో ఉన్నటువంటి బిట్టు దాదాపు ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినవే అయితే ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అవసరమో అవి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది నా ఛానల్లోని అంశాలను క్లుప్తంగా విని అర్థం చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇంకొకటి ఫ్రెండ్స్ ఈరోజు ఆప్తమాలజీ డెర్మటాలజీ కార్డియాలజీ ట్రైకాలజీ నిఫ్రాలజీ అని వివిధ శాస్త్రాలకు సంబంధించినటువంటి అధ్యయనాలను ఈ మధ్యన ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది ముఖ్యంగా దానిలో కొన్ని ముఖ్యమైన అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ హెమటాలజీ 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 పేరులోనే ఉంది చూడండి హెమా అంటే హీమ్ హీమ్కి సంబంధించింది అంటే హిమోగ్లోబిన్కి సంబంధించింది హెమటాలజీ మీన్స్ రక్తం గురించి అధ్యయనాన్ని హెమటాలజీ అంటాము రక్తం గురించి తెలిపే శాస్త్రాన్ని హెమటాలజీ అంటాము ఆప్తమాలజీ ఆప్తమాలజీ మీన్స్ ఐస్ అంటే కంటికి సంబంధించినటువంటి వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాం ఆప్తమాలజీ డెర్మటాలజీ డెర్మటాలజిస్ట్ అంటాం అంటే చర్మం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని డెర్మటాలజీ అంటాం కార్డియాలజీ అంటే గుండెకు లేదా హృదయానికి సంబంధించినటువంటి అధ్యయనాన్ని కార్డియాలజీ అంటాము ట్రైకాలజీ ట్రైకాలజీ అంటే వెంట్రుకల గురించి తెలిపే శాస్త్రాన్ని ట్రైకాలజీ అంటాము నెక్స్ట్ నెఫ్రాలజీ నెఫ్రాలజీ అంటే మూత్రపిండ సంబంధ వ్యాధుల గురించి తెలిపే శాస్త్రాన్ని న్యూరాలజీ న్యూరాలజీ అంటే నరాలకు సంబంధించినటువంటి అధ్యయనాన్ని న్యూరాలజీ అంటాము నెక్స్ట్ ఆంకాలజీ అంటే క్యాన్సర్ గురించి తెలిపే శాస్త్రాన్ని ఆంకాలజీ అనడం జరుగుతుంది అంటే కనతుల గురించి కనతులు అంటే మీకు తెలుసు కదండి గడ్డలు కడుపులో గడ్డలు అయితే కదా దాని గురించి తెలిపే శాస్త్రాన్ని ఆంకాలజీ అంటాము నెక్స్ట్ ఇమ్యునాలజీ ఇమ్యునాలజీ అంటే మనకు వ్యాధి నిరోధకత గురించి తెలిపే శాస్త్రాన్ని ఇమ్యునాలజీ అనడం జరుగుతుంది వ్యాధి నిరోధకత గురించి తెలిపే శాస్త్రాన్ని ఇమ్యునాలజీ అనడం జరుగుతుంది నెక్స్ట్ ఎంటమాలజీ అంటే కీటకాల గురించి తెలిపే శాస్త్రాన్ని ఎంట ఎంటమాలజీ అనడం జరుగుతుంది నెక్స్ట్ జువాలజీ అంటే జంతువుల గురించి తెలిపే శాస్త్రాన్ని జంతు శాస్త్రము నెక్స్ట్ ఆర్నిథాలజీ అంటే పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆంథ్రోపాలజీ ఆర్నిథాలజీ అనడం జరుగుతుంది ఆర్నిథాలజీ అంటే పక్షులు ఆంథ్రోపాలజీ అంటే మానవుని పరిణామక్రమం అంటే మానవుడు ఏ విధంగా అభివృద్ధి చెందిందో దాని గురించి తెలిపేది ఏంటంటే మానవుని పరిణామక్రమం గురించి అంటే భౌతిక పరిణామక్రమం సాంస్కృతిక పరిణామక్రమాన్ని తెలిపేది ఆంథ్రోపాలజీ నెక్స్ట్ ఇక్థియాలజీ ఇక్థియాలజీ మీన్స్ చేపల గురించి అధ్యయనాన్ని ఇక్తియాలజీ అనడం జరుగుతుంది ఆర్కియాలజీ అంటే పురావస్తు శాస్త్రం గురించి తెలిపే శాస్త్రాన్ని ఆర్కియాలజీ అనడం జరుగుతుంది నెక్స్ట్ ఆస్ట్రాలజీ అంటే వాస్తుకు సంబంధించినటువంటి శాస్త్రాన్ని ఆస్ట్రాలజీ అనడం జరుగుతుంది కార్పాలజీ అంటే విత్తనాల గురించి తెలిపే శాస్త్రాన్ని కార్పాలజీ అనడం జరుగుతుంది క్రోనాలజీ అంటే చారిత్రక వరుస క్రమాలపై అధ్యయనాన్ని క్రోనాలజీ అనడం జరుగుతుంది కాస్మాలజీ కాస్మాలజీ అంటే విశ్వం గురించి తెలిపే శాస్త్రాన్ని కాస్మాలజీ అంటాము అంటే విశ్వం గురించి తెలిపే శాస్త్రాన్ని కాస్మాలజీ అనడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అంటే శాస్త్రాలు అంటే దేని గురించి అయితే చెప్తామో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో ఏ విధంగా అనడం జరుగుతుందంటే అంటే జంతువుల గురించి తెలిపే శాస్త్రాన్ని డాష్ అనడం జరుగుతుంది అప్పుడు జువాలజీ అని పెట్టాలి పక్షుల గురించి అనగానే ఆర్నితాలజీ అని పెట్టాలి చేపల గురించి అనగానే ఇక్తియాలజీ అని పెట్టాలి అంటే వివిధ శాస్త్రాల అధ్యయనాలను ఏమంటారో ఈ వీడియోలో తెలుసుకున్నాం ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ బిట్స్ ఫ్రెండ్స్ ఇది పార్ట్ వన్ పార్ట్ టూ నెక్స్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి పార్ట్ టూ మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్